ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను నా కోసం నిలబడకపోయుంటే ఈరోజు నాకు ఈ చదువు లేదు, ఈ స్థాయి లేదు. అలాంటిది ఈరోజు ఆ కుటుంబానికి దూరంగా ఏమీ కాని వాళ్ళ బతకాల్సి వస్తుంది. శివ, నీ మనసులో బాధని నేను అర్థం చేసుకోలేనా? అందుకే కావేరి ఎక్కడుందో నేను తెలుసుకున్నాను. ప్రియా, కావేరి ఎక్కడుందో తెలిసిందా? అవును శివ, ఇక్కడ సిటీలోనే ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది. ఓ మై గాడ్, అవునా? ఎక్కడ ప్రియా పెట్రోల్ బంక్? ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. నీకు మరో గుడ్ న్యూస్ చెప్పనా? కావేరి వర్క్ చేసే అదే పెట్రోల్ బంక్ లో మనం రుక్మిణి పెద్దమ్మని కావేరిని కలవబోతున్నాం. ఓహో గ్రేట్ శివ, ఇప్పటి వరకు వాళ్ళు మన గురించి ఎంత నెగటివ్ గా అనుకున్నా వాళ్ళని నువ్వు దగ్గర చేయాలని ఎంతో తపన పడ్డాం. వాళ్ల సంతోషం కోసమే నీ సంతోషం కూడా మర్చిపోయాం. అందుకే శివ, నాకు నాన్నకి నీ కోసం ఈ హాస్పిటల్ కట్టించడం ఎంత ముఖ్యమో నువ్వు సంతోషంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. కావేరిని రుక్మిణి పెద్దమ్మని నీ కళ్ళ ముందే ఒక్కటిగా కలపాలని మేమనుకున్నాం. ప్రియా? అవును శివ, ఇప్పటి నుంచి వాళ్ళు కోల్పోయిన సంతోషమంతా వాళ్ళకి సొంతం. వాళ్ళు కోరుకున్న లైఫ్ వాళ్ళు బతకడానికి నాన్నతో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాను. నాన్న రుక్మిణి పెద్దమ్మని తీసుకొని సిటీకొచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఆన్ ద వే. రుక్మిణి పెద్దమ్మని చూసి కావేరి బిగ్ సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి. ప్రియా, నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకున్న నీకు నేనేమి పగలను చెప్పు. నీ లైఫ్ నాకు ఇచ్చేసావు కదా శివ, అది చాలదా? శివ పద, ఆలస్యం అవుతుంది. అడ్రస్ పద, నేను చెప్తాను. కావేరి, శివతో కలిసి నీ దగ్గరకు వస్తున్నాను. బిగ్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండు.
కావేరి కావేరి ఇక్కడున్నావా నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా నాకొక్క మాట కూడా చెప్పాలనిపించలేదా God is great. Finally, నువ్వు నాకు కనిపించావు. గంగ ఎలా ఉంది కావేరి? తను బానే ఉంది కదా? మాట్లాడవేంటి కావేరి? కావేరి మా అమ్మ ఏడుంది నిన్నే అడుగుతున్నా మా అమ్మ ఏడుంది కావేరి రుక్మిణి అత్తయ్య మీరు జర ఆగుండ్రి శివ గారు నిన్నే అడుగుతున్నా మా అమ్మ ఏడుంది కావేరి రుక్మిణి పెద్దమ్మ పెద్దమ్మ అంటున్నవేంది గిన రాంగని మా అమ్మ నీకు పెద్దమైందా ఏ డ్రామా షూరు చేసినవా గియన్నద్దు మా అమ్మ ఏడుందా చెప్పు మంచితనంతోనే అడుగుతున్నా కావేరి కాస్త నేను చెప్పేది వింటావా వినా గా దేవుడు చెప్పినా నేను వినా గిది నేను ప్రియా తెలుసుకోవాల్సిన ముచ్చట మీకు దీంట్లో సంబంధం లేదు చెప్పు మా అమ్మ ఏడుంది చెప్తావా లేకపోతే నేను చేస్తానన్నది చేసి చూపియాలా అయ్యో కావేరి ఎందుకింత రియాక్ట్ అవుతున్నావు మేము వచ్చింది నీ గురించే కదా టెన్షన్ ఎందుకు పడుతున్నావు రుక్మిణి పెద్దమ్మ వచ్చేస్తుంది ఏయ్ పెద్దమ్మ అది ఇది అని కొత్త నాటకం చేస్తున్నావు చెప్పు మా అమ్మ ఏది చెప్పు చెప్పకపోతే నేనేం చేస్తాను నువ్వు మారవా మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో పిచ్చి పట్టిందా నీకు చూడు కావేరి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను మీతో కలిసి మీ ఇంట్లో పెరిగాను అంతేకాదు ఈరోజు నేను డాక్టర్ని అయ్యాను అది కూడా నీ వల్లే నువ్వంటే నాకు అంత గౌరవం కానీ ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న తీరు అనవసరపు పంతం వల్ల ఆ గౌరవం మొత్తం పోయింది నాకిప్పుడు అర్థమైంది కావేరి మొండితనంతో పంతం పట్టి అత్తయ్యని అక్కడ పని మనిషిని చేసి గంగతో కలిసి ఊరొదిలి వచ్చేశావని ప్రియా వెంకటరత్నం గారు చెప్తే దాని వెనక అసలు నిజం వేరే ఏదో ఉంది అనుకున్నాను లేదు వాళ్ళు చెప్పిందే నిజం ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది మొత్తం నీ వల్లే అసలు నువ్వింత మూర్ఖంగా మారిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు ఇంకా ఆపుని శివ గారు నాకంతా అర్థమైంది బావ అనే బంధాన్ని కూడా దూరం చేసి శివగారు అని మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది నువ్వెంత మారిపోయావు అని మీకు విషయం తెలియకుండా
దాని మాయలో పడి మాట్లాడుతున్నారు. మా అమ్మని మా నుంచి దూరం చేయనికే కిప్రియ కుట్ర వణుతుంది. నీకు తోచింది అనుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడక కావేరి. మీ అమ్మని నీ నుంచి తనను దూరం చేయాలనుకుంటే ఇలా నిన్ను నాకెలా చూపిస్తుంది? ఎందుకు కల్పిస్తుంది? ఇదంతా దీని నాటకం. నాటకం తనది కాదు, నీది. నీ మాట నెగ్గించుకోవాలని ప్రియాన్ని నా ముందు బ్యాట్ చేయాలని చూస్తున్నావు.